ముస్తాబాద్ మండలంలో ఇసుక తరలింపు విషయంలో రెండు గ్రామాల మధ్య వివాదం చోటు చేసుకుంది. ముస్తాబాద్ మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు గృహ నిర్మాణాలకు ఈ వారంలో బుధ శనివారాలు అవునూరు మానేరు నుండి ఇసుక రవాణాకు తహసీల్దార్ అనుమతి ఇచ్చారు. కాగా కొన్ని రోజుల నుండి ట్రాక్టర్ అధికం కావడంతో అవునూరు రెవెన్యూ గ్రామమైన రామ్ లక్ష్మణ్పల్లి నుండి రవాణాకు అనుమతి ఇచ్చారు. దీంతో గ్రామ అభివృద్ధి కోసం పంచాయతీ పాలకవర్గం ఒక్కొక్క ట్రాక్టర్కు ₹100 వసూలు చేస్తుంది. అట్టి డబ్బులు అవునూరు గ్రామ పంచాయతీకి చెందాలంటూ గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో రెండు గ్రామాల మధ్య విభేదాలు మొదలయ్యాయి. నేటి ఉదయం రామ్ లక్ష్మణ్పల్లి నుండి వెళ్తున్న ట్రాక్టర్లను అవునూరుకు చెందిన గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో ఒక్కసారిగా రెండు గ్రామాల మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఒకరిపై ఒకరు చేతులతో దాడి చేసుకుని పోలీస్ స్టేషన్కు చేరుకుని కేసులు పెట్టుకున్నారు. రామ్ లక్ష్మణ్పల్లి నుండి ఇసుక రీచ్ నుండి మా గ్రామస్తులు అదేవిధంగా ముస్తాబాద్ మండలం నుంచి ఇదే విధంగా ఈ ఘర్షణలు వద్దు, మనకు సామరస్యంగా ఉందామని మేము చెప్తే ఏం లేరు. దీని ఇంత జరిగింది, దీన్ని అధికారులు వచ్చి దీన్ని ఏ సమస్య లేకుండా చేయాలని కోరుచున్నాం.